అందరికీ నమస్కారం. ఈరోజు 29వ డివిజన్లో కార్పొరేటర్ సత్తార్ గారితో మరియు ఇతర నాయకులతో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేయడం జరిగింది. నాన్నగారు రూరల్ నియోజకవర్గంకి నియమించబడిన గత సంవత్సర కాలంలోనే 150 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజ్లు అన్నీ పూర్తి చేశారు. మీరు ప్రేమాభిమానాలు చూపి ఆయన మళ్ళీ గెలిపించుకుంటే తప్పకుండా వచ్చే ఏడాదిలో కూడా మిగిలిన రోడ్లు, మిగిలిన డ్రైనేజ్లు అన్ని పూర్తి చేస్తారు. అదే కాకుండా మన జిల్లాలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది ఆయన ఆకాంక్ష. మీరందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని, ఎమ్మెల్యేగా గెలిపించుకొని, విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మన జగనన్న ప్రభుత్వంని మళ్ళీ ఏర్పాటు చేసేలాగా చేయాలని కోరుకుంటూ సెలవిస్తాం. అందరికీ నమస్కారం. నేను 29వ డివిజన్ కార్పొరేటర్ని, నా పేరు సత్తా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ రూరల్కి ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి శరవేగంగా అభివృద్ధి పనులు అన్ని విధాలా జరుగుతున్నాయి. ప్రధానంగా నా డివిజన్లో 2,50,00,000తో ఎన్నడూ 4 సంవత్సరాల పాటు నేను తగతగలాడాను, ఎన్నోసార్లు బతిమిలాడాను, అయినా ఫలితం లేదు, ప్రయోజనం లేదు. అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,50,00,000 నా డివిజన్కి కేటాయించేసి పనులు చేయించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జగనన్న పాలనలో అందరూ సుభిక్షంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఈనాడు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని, పేద పిల్లల్ని విద్యావంతులు చేయాలని సంకల్పంతో ఉన్న జరిగే మన జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించాలి. ఇంటింటికి వాలంటీర్ కావాలన్నా, సంక్షేమ పథకాలు రావాలన్నా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, అందరు కూడా రూరల్లో మన పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎమ్మెల్యేగా, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ, జగనన్నకి మీరు అందరూ అండగా ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. మీ సత్తా నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.